Hi Rajgaru. Hello Andi. Ival mana vantalu pindi vantalu evare vantu korukunaru chuddamandi. Okay Andi. Okay Ival manaki Vijayawada nunchi Sumuti garu adugutunnaru kadai mushroom ela tayar chesukovalo chupinchalanta. ఓకే అంటే ఇలాంటి డిషెస్ ఎక్కువగా మనం ఏంటంటే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ఆర్డర్ చేసి చేసుకుంటూ ఉంటాం. ఇంట్లో మనకు తెలియదు చేసుకోవడం, అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది అంటే ఇంట్లో అంత టేస్టీగా వస్తుందా లేదా అని. సో ఈరోజు మనం తయారు చేసి చూపిద్దాం, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అని. వావ్, సో ఈరోజు మనం కడాయి మష్రూమ్ తయారు చేసి చూపిద్దాం. అవునండి. ఓకే అండి, మరి కడాయి మష్రూమ్ తయారు చేసుకోబోయే ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కడాయి మష్రూమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ 100 గ్రాములు, తరిగిన టమాటాలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాలు 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. రాజుగారు ముందుగా ఏం చేసుకోవాలి? సో ఇక్కడ మనం ముందుగా కడాయి మసాలా తయారు చేసుకోవాలండి. పౌడర్. ఓకే, పౌడర్ గ్రేవీ కాదు, ముందుగా అంటే పౌడర్ అనమాట. మసాలా కడాయి మసాలా మష్రూమ్ అనగానే సో దానికి ఒక సపరేట్ మసాలా ఉంటుందండి పౌడర్. సో అది మనం ముందుగా రెడీ చేసుకుంటున్నాం. ఆయిల్ వేయద్దా? అవసరం లేదండి, పౌడర్ కాబట్టి మనం కొంచెం డ్రైగా తీసుకుంటాం. డ్రైగా తీసుకుంటాం. సో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు. కంప్లీట్ ఒక స్పైసీ పౌడర్, అన్ని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా మనకి ఆ ఫ్లేవర్ ఇచ్చేవే స్పైసీగా. ఈ పౌడర్ని మనం వేరే వాటిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఏమో కదండి? చేసుకోవచ్చు అంటే కొన్ని రకాల వాటిలో. సో కడాయి మసాలా మనం అంటే ఏ ఇంగ్రీడియంట్తో, పన్నీర్తో తీసుకున్నా, ఇంకా వేరే వెజిటేబుల్స్తో తీసుకున్నా, సో ఈ పౌడర్ మెయిన్ అండి దాంట్లో. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. అవునండి, కొంచెం దూరంగా వేగితే బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్లేవర్ మనకు వేగగానే, అంటే ఎండుమిర్చి వల్ల ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. ధనియాలు జీలకర్ర కూడా ఉంది కదా. ఓకే, సో వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుని, ఓకే, సో పౌడర్ చేసుకోవాలండి కొంచెం చల్లారాక. సో ముందుగా ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా మనకి ఈజీగా అయిపోతుంది. ఎస్. ఓకే, సో ఇది మనం పౌడర్ కొట్టేసుకోవాలి. రాజుగారు అయిపోయొచ్చిందండి? అయిపోయిందండి. సో ఇలా పౌడర్ ఇలా చేసేసుకోవాలి. సో మొత్తం మెత్తగా చేసేసుకోవాలి? అవునండి, కంప్లీట్ మెత్త అంటే కచ్చా పచ్చగా కాకుండా మెత్తగానే మనం పొడి చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ అండి. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ కడాయి మష్రూమ్ ఎలా తయారు చేసుకుంటాం, అలాగే కడాయి పన్నీరు, కడాయి అవి మిగతా కూడా సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఎస్ అండి. సో మెయిన్గా దీంట్లో మనకు మసాలా ఏదైతే మనం ఇప్పుడు పొడి చేసుకున్నాం కదా, సో అది మెయిన్ అండి దాంట్లో. సో మరి మష్రూమ్స్ అంటే కొంచెం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరన్నా కూడా ఇదే ప్రాసెస్లో వేరే వెజిటేబుల్స్ అవి వాడుకొని చేసుకోవచ్చు. కానీ ప్రాసెస్ ఈజీగానే ఉందండి, చాలా ఈజీగా అండి. సో ఏదైనా అంటే మనకు తెలియనంత వరకు అది ఎలా ఉంటుందో అనే అది ఉంటుంది. సో ఒకసారి తెలుసుకున్నాక ఒక ఇంత ఈజీగా చేసుకోవచ్చా. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా పసుపు, ఓకే, అలాగే సన్నగా తరిగిన టమాటో ముక్కలు అండి. సో ఇది మనకు కొంచెం గ్రేవీ బేస్ వస్తుంది. ఓ, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఈ కర్రీస్లో మనం సోయా సాస్ లాంటివి అవన్నీ యాడ్ చేసుకోవా అండి? లేదండి, ఇది మనకు ఇండియన్ మనకు డిష్ కదా, సో ఎక్కువగా సోయా సాస్ అవన్నీ కూడా మనకు చైనీస్ డిష్లలో వస్తూ ఉంటాయి. కానీ మనం తినేటప్పుడు ఎందుకో ఆ ఫ్లేవర్ అనిపిస్తుంది కడాయి పన్నీర్ అవి తినేటప్పుడు. ఇక్కడ మనం మసాలా పొడి చేస్తున్నాం కదా, సో ఇదే మీకు ఆ ఫ్లేవర్ తీసుకొస్తుంది. ఓకే, మనం చేసుకునే దాకా తెలియదు అదే ఫ్లేవర్ మనకి ఇస్తుందని. మూత పెట్టేసి కొంచెం మనకు టమాటో ముక్కలు మగ్గాలి. మగ్గితే మనకి గ్రేవీకి కొంచెం రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఓకే, మరి కాసేపు వెయిట్ చేద్దామండి. ఓకే
టమాటాస్ వేయడం వల్ల మనకు ఆ గ్రేవీ తయారైందండి. అవునండి. లేదా మనకి కొంచెం డ్రైగానే వస్తుంది. సో దీంట్లో మనం కట్ చేసి బాగా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ వేసేసుకోవాలి. మష్రూమ్స్ ముందుగా బాయిల్ చేసి అవసరం లేదండి? అక్కర్లేదండి, చాలా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి కొంచెం గోరువెచ్చటి నీటిలో మనం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా వాటర్. ఓకే. వెజిటేబుల్స్ గోబీతో కానీ, పొటాటోతో కానీ, మిక్స్డ్ వెజిటేబుల్ కానీ, లేదా పన్నీర్ తో కానీ. ఓ, కడాయి పన్నీర్ కి కూడా ఇదే ప్రాసెస్ ఉంటుందా అండి? సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మనం తయారు చేసుకుంటే గానీ మనకు అది ఎంత చిన్న ప్రాసెస్ అనేది తెలియట్లేదు. కడాయి పన్నీర్ ఇవన్నీ అనగా అమ్మో అవన్నీ మనకు కాదులే, వాళ్ళే చేయగలరు. మనం మష్రూమ్ యూజ్ చేసాం కదా, అక్కడ మనం పన్నీర్ యూజ్ చేసుకుంటాం. చూద్దామండి అయిపోయి ఉంటుంది. ఓ, ఉడికిపోయాయి కదా. ఓకే అండి. చాలా ఫాస్ట్గా ఉడికిపోయిందండి మష్రూమ్. నేను ఇంకా బాయిల్ చేసుకుని యూజ్ చేయాలేమో అనుకున్నాను. సో దీంట్లో మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా, ఎండమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు పౌడర్ వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి మీరు చేసిన పౌడర్. అది వేయగానే కరెక్ట్ గా పట్టేసింది వెంటనే. ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తుంది కదా. తెలుస్తుంది. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో కొంచెం డ్రైగా కావాల్సిన మనం కొంచెం వాటర్ క్వాంటిటీ తక్కువ చేసుకుని మనం కొంచెం డ్రైగా కూడా తీసుకోవచ్చు. సో ఇది కొంచెం లైట్ మీడియం గ్రేవీలా ఇస్తున్నాను. ఓకే. ఇంకేది యా చపాతీలో కానీ రైస్ లోకి కానీ. ఓకే. కొత్తిమీరతో గార్నిష్ అండి. ఓకే, కడాయి మష్రూమ్ రెడీ అండి. చాలా ఈజీగా అయిపోయిందండి ప్రాసెస్ మొత్తం. అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుస్తుంది బికాస్ ఆ పౌడర్ వల్ల. అండ్ ఈవెన్ కొత్తిమీర ఎవ్రీథింగ్ మనకు చక్కటి ఫ్లేవర్ ఇస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా కడాయి మష్రూమ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. కడాయి మష్రూమ్ తయారు చేసుకునే విధానం: ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు వేయించి పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత పసుపు, టమాటా ముక్కలు వేసి వేయించాలి. దానిలో తరిగిన మష్రూమ్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కడాయి మష్రూమ్ రెడీ.